అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు లక్షలాది మంది ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి విజయవాడలో నిరసనను తెలపడం చాలా బాధ కలిగించింది. ఉద్యోగాలు చేసుకోవాల్సిన టీచర్లు కానీ, ప్రభుత్వ శాఖల్లో ప్రజలకి సహాయ సహకారాలు అందించి వాళ్ళ ప్రజల్ని అవసరాలను తీర్చాల్సిన ఉద్యోగులు ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి పెంచామని చెప్పిన జీతాలు 5,000 నుంచి 8,000 తగ్గిపోయిన విధానం, వీటన్నిటి మీద కోపాలను వాడిని ప్రదర్శించడం, ప్రభుత్వం పట్టించుకునే విధానాన్ని బయటికి వచ్చి వాళ్ళ నిరసన తెలియజేయడం చాలా బాధ కలిగించింది. నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకునే. టీఏలు డిఏలు చిన్న చిన్న పిఆర్సీ రికమెండ్ చేసి జీతాలు పెంపుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తే పిల్లల చదువులకు కానీ, పిల్లల ఇంట్లో కష్టాలకు కానీ ఇవన్నీ ఎంతో కొంత ఒక ప్లానింగ్ ఉంటుంది, బడ్జెట్ ప్లానింగ్ ఉంటుంది. సో నాకు కష్టాలు తెలిసిన వాడిని. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. అసలు దాని గురించి ఊసే ఎత్తలేదు. అలాగే ఈ రోజున ఒక్కొక్కరికి జీతాలు చాలా భారీ శాతంలో మేము పెంచుతాం, మా ప్రభుత్వం వస్తే చాలా అద్భుతంగా మీకు జీతాలు పెంచుతామని చెప్పి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి జీతాలు పెరగాలి. అది ముందుకు తీసుకెళ్లకుండా జీతాలు పెంచామని చెప్పి జీతాలు తగ్గించడం అనేది ఖచ్చితంగా అది ఉద్యోగులని మోసం చేసిన చర్యగాని జనసేన చూస్తుంది. దీని గురించి ముందే మాట్లాడదాం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరిపి మేము వేరే రాజకీయ పార్టీలని మేము దీంట్లో భాగస్వామ్యం చేయదలుచుకోవట్లేదు, మేము వారి సహకారం మాకు అవసరం లేదు అని ఆ మాటలు విన్న తర్వాత నేను కూడా ఒక అడుగు వెనక్కి వేశాం. ఖచ్చితంగా వారు అడిగినప్పుడు మా మద్దతు ఇద్దామని చెప్పి మేము ఆలోచించుకున్న పార్టీలో ప్రతి ఒక్కరికి అదే మేము తెలియజేశాం. కానీ ఈ రోజున లక్షలాది మంది టీచర్లు బయటకు వచ్చి ఇంత ఎండలో వారి నిరసన కార్యక్రమాన్ని వారు తెలపడం చాలా బాధ కలిగింది. లక్షలాది మంది రావడం నిజంగా చాలా బాధ కలిగించింది. అలాగే ఎక్కడ పట్ట దాదాపు 200 పైచిలకు వ్యక్తులను అరెస్ట్ చేయడం నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం, అలాగే వాళ్ళ మీద కొంతమంది మీద లాఠీ చార్జ్ జరపడం, ఇవన్నీ చాలా బాధ కలిగించింది. మాటిచ్చిన ప్రభుత్వం వెనక్కి తగ్గటం, నిలబెట్టుకోకపోవడం చాలా ఈ చర్యను మోసపూరితంగానే చూస్తుంది జనసేన. మేము కోరుకుంటుంది కూడా ప్రతిసారి చర్చలు పిలిచి వాళ్ళని కొన్ని గంటల పాటు అర్ధరాత్రి వరకు వాళ్ళని వెయిట్ చేయించడం, ఉద్యోగస్తుల్ని వారికి సరైన సమయం ఇవ్వకుండా వాళ్ళని అవమానం చేయడం కూడా చాలా మేము చాలా నిశ్చితంగా మేము పరిశీలించాం. ఇన్ని రోజులు ఈ జీతాలు తగ్గడానికి ముఖ్య కారణం 8 స్లాబ్లో వచ్చే హెచ్ఆర్ఏ కేవలం 2 స్లాబ్లు కుదించడం వల్ల మాకు 5,000 నుంచి 8,000 రూపాయలు జీతం తగ్గిపోయిందని చెప్పి ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు ఉద్యోగులు ప్రతి ఒక్కరు దీన్ని చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దానిని హ్యాండిల్ చేయాల్సిన సంబంధిత శాఖ మంత్రులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళెవరూ కూడా వారికి సరైనగా వారి వాదన వినకపోవటం, వారిని చర్చల్లో పిలిచి కూడా అవమాన చాలాసేపు వాళ్ళని వెయిట్ చేయించి అవమానం చేయటం, చీత్కారాలు చేసేలా మాట్లాడటం, బెదిరింపు ధోరణులు ఇవన్నీ వారిని రెచ్చగొట్టేలా ఉన్నాయి తప్ప ఈ రోజున రోడ్ల మీదకి వచ్చారంటే దానికి కేవలం వైసీపీ తాలూకు ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యమే కింద మేము అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మేము కోరుకుంటుంది పరిష్కరించే దిశగా ఒక సుహృద్భావ వాతావరణంలో ఈ చర్చలు జరగాలి. రోడ్ల మీద పడ్డ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి వాళ్ళు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఉద్యోగులకి ఎన్నో మాటలు చెప్పింది. గత ప్రభుత్వాల కంటే కూడా మేము ఇంకా ఎక్కువగా జీతాలు ఇస్తామని చెప్పారు. అలాగే సిపిఎస్ పెన్షన్ విధానాన్ని మేము వచ్చిన వారం రోజులు రద్దు చేస్తామని చెప్పారు. ఈ రోజున మళ్ళీ వాళ్ళు అదే నాయకులు మాట మార్చి ఆ రోజున మేము అనాలోచితంగా ఇచ్చేసాం, ఆలోచించకుండా ఇచ్చేసాం అని అంటుండే ఇది నమ్మశక్యంగా లేదు. అధికారంలోకి రావడానికేమో ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మేము ఆ రోజున ఇది పొరపాటును మేము చాలా అనాలోచితంగా అనేసాం మాట అని అంటే దీన్ని నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే మీరు వంచి మోసం చేశారు ఉద్యోగులు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ రాజకీయ నాయకుల ఆదాయం చూస్తే 3 రెట్లు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు జీతాలు దాదాపు 30% తగ్గిపోయాయి. వీళ్ళకి 3 రెట్లు పెరిగితే వీళ్ళకి 30% తగ్గిందనేది ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. దీని మీద వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వైసీపీ నాయకులు ఇప్పటికి కూడా మా విన్నపం, మీరు వాళ్ళని కించపరిచే మాటలు కానీ బెదిరించే మాటలు ఆపేసి వాళ్ళని చర్చలకు పిలవండి, వారి డిమాండ్స్ నెరవేర్చండి. అది మీరు ఫుల్ఫిల్ చేస్తామన్న మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోండి. మేము ఇదే మేము కోరుకుంటున్నాం. అలాగే జన సైనికులకి, నాయకులకి, జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరున మన సంపూర్ణ మద్దతు ఉద్యోగులకి ఉద్యోగ సంఘాలకి తెలుపుదాం. టీచర్ల యూనియన్కి కానీ అన్ని రకాల ఎన్జిఓలకి, ఆఫీసర్కి, గెజెట్ ఆఫీస్ అందరికీ కూడా మనం సంపూర్ణమైన మద్దతు తెలుపుదాం. వారు కోరుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని
మీరు కూడా పాల్గొనండి వాళ్ళు కోరుకున్నప్పుడు. అప్పుడు దాకా మన సంపూర్ణ మద్దతు వాళ్ళకి తెలుపుతాం.